హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా క్లియర్గా కట్ చేసుకోవాలి అనేది అయితే చెప్తున్నానండి. ఫ్రంట్ వైపు వచ్చేసి లూజ్ రాకుండా, టైట్ రాకుండా నీట్గా మనం క్రాస్ కట్ షేప్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అయితే చెప్తున్నాను. కొంతమంది క్రాస్ కట్ బ్లౌజ్ స్టిచ్ వేయడానికి, కటింగ్ చేయడానికి రాదు కాబట్టి వాళ్ళు స్ట్రైట్ కట్ బ్లౌజే కట్ చేస్తుంటారు. మనకి ఆది బ్లౌజ్ వాళ్ళు క్రాస్ కట్ ఇచ్చినప్పుడు, లేకపోతే కస్టమర్ మనకు క్రాస్ కట్ స్టిచ్చింగ్ వేయండి అన్నప్పుడు, ఏ చెస్ట్ సైజ్ వారికైనా మనం కొన్ని టిప్స్లు పాటిస్తే నీట్గా అయితే కట్ చేసుకుంటామండి. దాన్ని అయితే మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ విధంగా మీరు కట్ చేసి చూడండి, మీకు నీట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ వైపు మీకు లూజ్ టైట్ అలా రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ వచ్చేసి క్రాస్ కటింగ్లో వచ్చేసి కటింగే ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్ వేసుకుంటామో అలాగే స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. కటింగ్లో మనం కొన్ని టిప్స్లు అయితే పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా, ఎక్కడ రింకల్స్ లేకుండా వస్తుందన్నమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. పెద్ద కష్టమేం కాదండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ వచ్చేసి బిగినర్స్ అయినా కూడా ఈజీగా కట్ చేయొచ్చు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం ఈ కటింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఫోల్డింగ్ వైపు మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్ ఈ విధంగా పెట్టుకుని మనం బ్లౌజ్ నార్మల్గా ఫోల్డింగ్ వేసుకుంటాం కదా, అలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మెయిన్ వచ్చేసి 13 ఇంచెస్ అయితే కావాలి, ప్లస్ 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే పైన 1/2 ఇంచి ఖర్చులోకి పోతుంది, కింద 1/2 ఇంచి ఖర్చులోకి పోతుంది అన్నమాట. ఈ విధంగా 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకుని మార్క్ వేసుకున్న తర్వాత షోల్డర్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 5½ పెడుతున్నాను. హార్మోన్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. చెస్ట్ విడ్త్ వచ్చేసి 8½ ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకుంటున్నాను. 34 చెస్ట్ సైజ్ అన్నమాట. మనకి 4వ భాగం వచ్చేసి 8½ అయితే వస్తుంది. అక్కడికి ఒక మార్క్ వేసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను. అలాగే వేస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 7 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. 1 ఇంచి డాట్కి అయితే పోతుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత స్కేల్తో ముందుగా ఈ విధంగా డ్రా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి 34 ఇంచెస్ కదా చిన్న సైజ్ బ్లౌజ్ కింద వస్తుంది కాబట్టి 1½ ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ వేసి ఇలా ఒక కర్వ్ స్కేల్ తీసుకుని మనం ఈ విధంగా రౌండ్ షేప్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి రింకల్స్ లేకుండా నీట్గా ఉంటుంది. చిన్న సైజ్ వాళ్ళకు 1½ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 1½ తీసుకుంటే మరీ ముడతలు వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2½ ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. పైన 2½ పెట్టుకున్నానని కింద అంతే పెట్టుకోవాలని ఏం లేదండి. 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అంటే 2⅓ ఇంచెస్ కింద వైపు విడ్త్ అనేది పెట్టుకుని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనకి నచ్చిన డిజైన్ అయితే మనం షేప్లా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. రౌండ్ షేప్ కూడా ఎలా డ్రా చేసుకోవాలి అంటే, మనం ఏదైతే స్క్వేర్ షేప్ మార్క్ వేసుకుని ఉంటామో అక్కడి నుంచి 1½ ఇంచెస్ ఇటువైపుకు వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం రౌండ్ షేప్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాత రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా రౌండ్గా వస్తుంది అన్నమాట. మనం డైరెక్ట్గా మనం స్క్వేర్ షేప్ డ్రా చేసుకున్న దగ్గర రౌండ్ షేప్ డ్రా చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు, రౌండ్ షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదు. అందుకోసం మనం ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకుని ఇక బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పార్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే కావాలి కాబట్టి దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బ్యాక్ పార్ట్ వచ్చేసి నార్మల్గా మనం స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మాత్రం మనకి చేంజెస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోకుండా ముందుగానే మనం ఏం చేసుకోవాలంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. అందుకోసం మనం క్లాత్ని ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ అయితే చేస్తున్నాను. అంటే మనకి 2 హ్యాండ్స్ దీంట్లోనే వస్తుంది అన్నమాట. ఒకవేళ క్రాస్గా ఏమైనా ఇక్కడ ఉంటే మీరు కట్ చేసుకోండి. అలాగే స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అంటే నాకు వచ్చేసి 6 ఇంచెస్ ఆ లెంత్ అయితే కావాలన్నమాట. అలాగే రౌండ్ చుట్టుకొలత వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్లో చూడండి, ఇక్కడ 10 ఇంచెస్ అయితే వచ్చింది కదా. మనం ఏం చేసుకోవాలి అంటే ఒక 9 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ హార్మోన్ చుట్టుకొలతలో ఎంతైతే తీసుకున్న వచ్చిందో దాంట్లో మనం 1 ఇంచి మైనస్ చేసుకుని వచ్చిన దాన్ని అయితే తీసుకోవాలి. మీరు ఏ చెస్ట్ వాళ్ళది స్టిచ్ వేసినా కూడా హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఒక్క టిప్స్ పాటించండి. మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు 1 ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా అయితే వస్తుంది.
అలాగే ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 inches డౌన్ అయితే ఇచ్చుకున్నానండి. ఇక్కడ నుంచి మనకి ఖర్చుల కోసం అయితే 2 inches కావాలి కదా, దీంట్లోనే మనకి ఖర్చుల కోసం కూడా వస్తుంది. 2 inches దగ్గరికి ఫస్ట్ మార్క్ వేసి ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. అలాగే ఇక్కడ స్లీవ్ విడ్త్ వచ్చేసి 5.5 inches మెయిన్ కావాలి, 2 inches ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి కదా. ఇక్కడ మనం కర్వ్ షేప్ ఏదైతే మనకి ఇక్కడ ఖర్చుల పాయింట్ అయితే మార్క్ వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి మనం ఈ విధంగా 1/2 inch లోతుకు కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాం కదా, ఈ ప్లేస్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మనకి ఆ క్రాస్ కటింగ్ అనేది నీట్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చూడండి, మనం ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకుంటే ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇది సాగి ఇలా లాగినప్పుడు సాగదన్నమాట. అలాగే ఇది కూడా మనకి క్రాస్ కటింగ్ కాదు, ఇది కూడా స్ట్రైట్ కటింగే, మనకి సాగదన్నమాట. సాగుతుంది అనే దాన్ని మనం క్రాస్ కటింగ్ అంటుంది. చూడండి, మనకి ఇలా లాగితే మనకి ఇది సాగుతుంది, అంటే మనకి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అన్నమాట. మనం ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి, అంటే మనం ఏ విధంగా షేప్తో పెట్టుకోవాలి అనేది అయితే చెప్తాను. బట్ మీకు స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి, క్రాస్ కటింగ్ అంటే ఏంటి బిగినర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను. క్రాస్ కటింగ్ అంటే ఇప్పుడు నేను స్కేల్తో డ్రా చేసినాను కదా, ఈ విధంగా మనకి క్రాస్ కటింగ్ అయితే వస్తుంది. దీన్ని మనం బ్లౌజ్ని ఎలా పెట్టుకొని కట్ చేసుకోవాలి అంటే చూడండి, నాకు మార్క్ వచ్చేసి అటువైపు ఉంది, మీకు అర్థం కావాలని ఇటువైపు కూడా ఒక చిన్న మార్క్ అయితే వేస్తాను. చూడండి, ఈ విధంగా మార్క్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర చూడండి, ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా, నెక్ మొత్తం మనం కవర్ చేసి పెట్టుకోవాల్సిన పనేం లేదు, మనకి షోల్డర్ పాయింట్ ఒకటే అక్కడే దొరికితే చాలన్నమాట. నెక్ వచ్చేసి మనకి ఎలాగో ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తాం కదా, నెక్ లెంత్ డ్రా చేస్తాము కాబట్టి మనకి ఏం ప్రాబ్లం అయితే రాదు, మనకి ఇక్కడ షోల్డర్ విడ్త్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే ఒక మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నట్లు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా ఒక మార్క్ అయితే వేసుకోండి. కరెక్ట్గా మీకు ఇక్కడ నెక్ కూడా కవర్ అయ్యేటట్టు మార్క్ వేసుకునే పనేం లేదు, మనం నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో తగ్గించి పెడతాము కాబట్టి మనం ఈ విధంగా మార్క్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ కూడా మార్క్ వేసుకోండి, హైట్ దగ్గర నెక్ మార్క్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర మనకి ఒక మార్క్ అయితే ఉంది కదా, ఈ మార్క్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఓకేనా, అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి ఈ మార్క్ అయితే ఇక్కడ అంటే చెస్ట్ మార్క్ అయితే ఉంది కదా, ఈ చెస్ట్ మార్క్ దగ్గర కూడా మార్క్ వేసుకోవాలి. నడుము ఒక చుట్టుకొలత దగ్గర కూడా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ షేప్ మనం డ్రా చేసినాం కదా, బాక్స్ షేప్ అయితే ఈ బాక్స్ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక బ్యాక్ పార్ట్ని మనం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఎలా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్క్ వేసుకోవాలో చూద్దాం. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో లెంత్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి. ఓకేనా, ఈ చెస్ట్ సైజు వాళ్లకు 6.5 వరకు సరిపోతుంది, లేదు అంటే 7 inches వరకు పెట్టుకుంటారు. అంతకన్నా ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే చిన్న చెస్ట్ సైజ్ కాబట్టి ఎక్స్ట్రా ఏమీ పనేం లేదండి, ఆటోమేటిక్గా మనకి 6.5 నుంచి 7 inches దగ్గరికి సరిపోతుంది. లేదు అనుకుంటే వాళ్ళ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, వాళ్ళ ఆది బ్లౌజ్లో అయితే మనం ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది లెంత్ ఎంత ఉంది అని. ఇక్కడ ఒక లైట్గా రౌండ్ షేప్ అయితే డ్రా చేసినాను. ఫ్రంట్ వైపు కూడా మనం మార్క్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్క్ కన్నా ఒక 0.5 inches ఇటువైపుకు ఈ విధంగా మార్క్ వేసుకున్నాను, అంటే మనకి ఈ రౌండ్ షేప్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే, ఇలాగే కూడా మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు అండి, లూజు టైటు అనేది రాదు. ఒకవేళ వాళ్ళ ఆది బ్లౌజ్ ఉండి కూడా వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చినారనుకోండి, అప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఎలా చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ 0.5 inch షోల్డర్ దగ్గర ఒక మార్క్ అయితే వేసినాను, ఇక్కడ వచ్చేసి ఒక 0.5 inch మార్క్ వేసుకుంటున్నాను. అంటే ఈ 0.5 inch వచ్చేసి మనకి ఉక్స్పట్టి ఫోల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది, అంటే ఉక్స్పట్టి వైపు నేను ఇప్పుడు మీకు పెట్టి మార్క్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మార్క్ దగ్గర నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి, అంటే మనకి ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందా లేకపోతే తగ్గిందా నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుని మనం కటింగ్ చేసుకుంటే కనుక స్టిచ్ వేసిన తర్వాత లూజు టైటు రాకుండా వాళ్ళ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే వస్తుంది. ఓకేనా, ఈ టిప్స్ పాటించండి, మీకు అప్పుడు నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 2 inches తగ్గించి ఈ విధంగా స్కేల్తో ఒక మార్క్ అయితే వేసుకోవాలి. అంటే నార్మల్గా ఇక మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తామో అదే మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట. 2 inches తగ్గించి అయితే మార్క్ అయితే వేసినాను. ఇక్కడ మనం క్రాస్ కటింగ్ కదా అని ఇంకా వేరే మార్క్ ఏమైనా వేసుకోవాల్సి ఉంటుందా అనే పనేం లేదండి. సేమ్ మనం స్ట్రైట్ కటింగ్లో ఎలా అయితే ఇక మార్క్ వేసుకుంటామో సేమ్ మెథడే ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను మార్క్ వేసుకున్న దగ్గర నుంచి 0.5 inch కిందకి మార్క్ వేసుకున్నాను.
అలాగే ఇక్కడ మనం 2 ఇంచ్ దగ్గరకి ఒక మార్క్ అయితే వేసినాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ వేసుకుని ఈ 2 మార్కుల్ని మనం ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా షేప్ డ్రా చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ మార్క్ అయితే ఉంది కదా, ఈ మార్క్ని ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ అయితే వేసేసుకుని ఈ చెస్ట్ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ వేసుకుని ఈ 2 మార్కుల్ని ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కుదురుతుందన్నమాట. ఇప్పుడు మనకి హార్మోన్ లెంత్ అయితే ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ అయితే ఉంది కదా 6 ఇంచెస్ దగ్గర, ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచెస్ బ్యాక్ వైపు అయితే తీసుకున్నాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ నేను 3/4 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు హెవీ చెస్ట్ వాళ్ళదైతే 1.5 తీసుకుంటే మీరు అప్పుడు 1 ఇంచ్ వచ్చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసినాను, ఇక్కడ నుంచి నేను ఇంకొక 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసినాను. ఇక్కడ సెంటర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని డాట్ మార్క్ అయితే వేసుకోవాలి. అలాగే డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా డాట్ మార్క్ అయితే వేసేసుకుని దీన్ని ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు డాట్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది అయితే చెప్తున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ హార్మోల్ దగ్గర చూడండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా 1/2 ఇంచ్ తగ్గించి ఈ విధంగా ఒక మార్క్ వేసేసుకుంటారనమాట. ఇలా మార్క్ వేసేసుకుని మనకి ఇది హార్మోల్ దగ్గర డాట్ అయితే వచ్చేసింది అని అనుకుంటారు. బట్ మనం ఏం చేసుకోవాలంటే ముందు ఉక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ 2 ఇంచ్ పైకి మార్క్ వేసుకుని ఇక్కడ డాట్ ఒక విడత వచ్చేసి 2 ఇంచెస్ దగ్గరికి పెట్టుకుని ముందు ఈ డాట్ని మనం మార్క్ వేసుకోవాలి. ఈ డాట్ని మార్క్ వేసుకున్న తర్వాత మనకి ఈ మధ్యలో ఉండే డాట్కి ఈ డాట్కి చూడండి ఈ విధంగా వస్తుంది. అంటే మనకి షేప్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. ఈ విధంగా మనకి షేప్ వస్తే డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు మీరు ముందుగానే మనం హార్మోల్ దగ్గర ఇలా షేప్ని డ్రా చేసుకుంటాము, డాట్ పెట్టేసుకుని మార్క్ వేసుకున్నాము అంటే ఈ డాట్ వచ్చేసి రాంగ్ అన్నమాట. మనకి డాట్ అనేది ఫ్రంట్ పార్ట్లో అంత సెట్ అవ్వదు. మీరు ఇలా చేయకుండా ముందు సెంటర్లో ఒక డాట్ పెట్టుకున్న నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర డాట్ పెట్టండి. ఈ 2 డాట్లు పెట్టిన నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇదైన తర్వాత ఇక్కడ మనం మార్క్ వేసుకున్నాం కదా, ఇలాగే మనం కట్ చేసుకుంటాము. ఈ విధంగా కట్ చేసుకోకూడదు అనమాట. నెక్ కూడా కట్ చేసుకుంటున్నాము, అలాగే ఉక్స్ పట్టి దగ్గర కూడా కట్ చేసుకుంటున్నాము. బిగినర్స్ చేసే పొరపాట్లు ఏంటనేది చెప్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా మనం మార్క్ ఎక్కడ వరకు అయితే వేసేసుకున్నామో అలా కట్ చేసేసుకుంటారనమాట. అలా కట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అనేది అయితే చెప్తాను చూడండి. మనం ఇక్కడ 2.5 ఇంచెస్ డాట్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ డాట్ పెట్టినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. చిన్న చెస్ట్ వాళ్ళైతే ఇక్కడ 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉండే వాళ్ళైతే 1 ఇంచి ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకుని కింద వైపు మాత్రమే మనకి ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎలాంటి మిస్టేక్ కాకుండా నీట్గా అయితే వస్తుంది. ఇలా మనం పెట్టినప్పుడు మనకి ఆ సైడ్ జాయింట్లు వేసినప్పుడు అంటే నడుము ఒక చుట్టుకొలత స్టిచ్ వేసినప్పుడు మనకి క్లాత్ తగ్గే ఛాన్స్ లేకుండా మనం ముందుగానే చెక్ చేసుకుని పెట్టుకున్నట్లు అనమాట. అలాగే హార్మోల్ డౌన్ నన్ను 1/2 ఇంచి తగ్గించినాను కదా, అక్కడ వచ్చేసి బిగినర్స్ అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా అని అక్కడ తగ్గించకుండా సేమ్ బ్యాక్ పార్ట్లో ఎలా అయితే హార్మోల్ షేప్ తీసుకున్నారో అలాగే కట్ చేసేసుకుంటారనమాట. అప్పుడు మనకేమంటే రింకాల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి పొరపాట్లు చేయకుండా మనకి బ్యాక్ పార్ట్లో ఉండేదానికన్నా ఫ్రంట్ పార్ట్ హార్మోల్ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచి తగ్గించండి ఏ చెస్ట్ సైజు వాళ్ళకైనా. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టిని అయితే మార్క్ వేసుకోవాలి. మీరు కావాలంటే బ్యాక్ పార్ట్ మీద క్రాస్ పట్టి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని మనకి లెంత్ ఎంత వచ్చిందో అనేది చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా 1/2 ఇంచెస్ మార్క్ వేసుకుంటున్నాము, ఇంకొక వైపు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఇక్కడ విడ్త్ ఎంత కావాలి అంటే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ మార్క్ వేసుకోవచ్చు. 1 ఇంచి తగ్గించి మార్క్ వేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ మనం 3 ఇంచి మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. 3.5 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి వైపు వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేస్తున్నాను. ఈ మార్క్ దగ్గర 1/2 ఇంచి డౌన్ చేసుకుని ఒక మార్క్ వేసుకోవాలి. అంటే మనకి ఇది ఇప్పుడు క్రాస్ పట్టి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మీకు ఇలా డైరెక్ట్గా షేప్ తీయడానికి కష్టంగా ఉంటే మీరు ఆది బ్లౌజ్ని యూజ్ చేసుకుని అక్కడ ఎంతైతే పెట్టినారో అలా మీరు మార్క్ వేయండి. లేకపోతే నేను ముందు చూపించినాను కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఎంత కావాలో లెంత్ చూసుకొని ఖర్చులతో కలిపి మీరు మార్క్ అయితే వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనం ఈజీగా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఈ దీన్ని మనం స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే మెథడ్తో అయితే స్టిచ్ వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.